ప్రకాశం జిల్లా పెద్ద దూరణాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా లోకేష్ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థి రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ను అరెస్ట్ చేయడం సబబు కాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెద్ద దూరణాల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. విలేకరులకు ముందుగా మా ధన్యవాదములు. స్టార్ట్ చేయమని ఫస్ట్ నుంచి ఓకేనా. నేడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుల సీఎం గారి ఇంటికి దగ్గరలో జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న అత్యంత ఘోరమైన విషయాలను మనం అందరం చూస్తున్నాం. ఏదో ప్రాణానికి ఇలవగట్టి 10 లక్షల రూపాయలు ముష్టిపడేసిండు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే, వాళ్ళ ఇంటికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటి ఎంతమంది ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది తెలుగుదేశం డిమాండు. ఆ దానిలో భాగంగా ఈరోజు మా నాయకులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దళిత మహిళను పట్టపగలు గుంటూరులోని కాకానీలో నడి రోడ్డు మీద పోయి చంపుతుంటే సీసీ ఫుటేజీలు ఉన్నప్పటికీ పోలీసులు మాంటరిక చేయకపోవటము దారుణమైన విషయము. ఆ దాని మీద నిరసన ఈరోజు ఈ యొక్క సమావేశం పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నది. నిన్న సాయంత్రం పూట నిన్న మన రాజధాని ఏరియాలో ఒక దళిత మహిళ ఒంటరిగా స్కూల్ అమ్మాయి, అదే ఏరియాలో ఒక అబ్బాయి నడి రోడ్డు మీద ఇల్లుతో పోతుంటే పట్టపగలు నడి రోడ్డు మీద ఇల్లి నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిసి వెంటాడి చంపినారు. ఈ యొక్క పద్ధతి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరమైంది. ఈ 2.5 సంవత్సరంలో పోలీసుల నిరంకుశ తత్వం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో మీకే తెలుసు. ఒక దళిత అంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఒంటరి మహిళలు పొయ్యదానికి కూడా భయపడుతున్న పరిస్థితికి ఈ